క్రీస్తు నామమునందు ప్రియులారా, ఈ దైవవాక్కు ఈ ఆదివారం రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొని ఆ వాక్యపు అభిషేకముతో నింపబడుటకు, దైవవాక్యముతో పోషింపబడుటకు కూడా ఈరోజు ప్రత్యేక విధముగా దేవుడు అనుమతిస్తున్నటువంటి యొక్క అవకాశమును బట్టి దేవునికి స్తుతి వందనములు అర్పించుకుందాం. తల్లి శ్రీ సభలో పరిశుద్ధ పోపు గారి ద్వారా దేవుని ప్రజలు దేవుని గుణగణాలు కలిగి ఉండాలని కోరుతున్నటువంటి దేవుడు ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెలలో, ఒక్కొక్క సంవత్సరంలో కూడా ఎటువంటి విషయాలు ధ్యానించుకొని విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలని పవిత్రాత్మ దేవుడు ప్రేరేపణిస్తూ ఉంటారు. పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి పోపు గారు ప్రకటించినటువంటి దైవవాకు ఆదివారం రోజులు మనం ఉన్నాం. నాడు వరకు లందరినీ కూడా వాక్యముతో బలపరచిన దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుందాం. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఇంకనూ మన విశ్వాస జీవితంలో బలమైన విధముగా మనలందరినీ నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. దావీదు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దావీదు దేవుని యొక్క ఆ వాక్యపు ఔన్నిత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ వాక్యపు వెలుగులో నడుచుకున్న తర్వాత దావీదు చెప్తున్నటువంటి మాట, దేవా నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈరోజు మనమందరం ఒకసారి చేతులు జోడించుకుందాం, కనులు మూస్తూ ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజకై మనం సిద్ధపడుతూ ఉండగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దైవవాకు ఆదివారం రోజు దేవా వెలుగునకు చెందిన పుత్రి పుత్రులుగా జీవించుటకై నీ పరిశుద్ధమైన వాక్యము, నీ పవిత్రమైన వాక్యము మా పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా మాకు దయచేయము. దేవా నీ వాక్యపు వెలుగులో పయనించినట్లు, నీ వాక్యపు నీడలో జీవించినట్లు ఆ పరలోక జ్ఞానము మాకు దయచేయము తండ్రి. ఈరోజు ఈ నొవైన రోజున మనం ధ్యానించుకునేటువంటి విషయం, మీ విశ్వాసాన్ని పంచండి, యేసు ప్రభువునకు శిష్యులను చేయండి. ఈ పరిశుద్ధ పూజలో కూడా ప్రార్థించుదాం, దేవా మా విశ్వాసాన్ని పెంపొందించుము. దేవా నీకై అనేక మందికి దేవుడు మాకు ప్రసాదించినటువంటి ఆ విశ్వాస దీపాన్ని వ్యాపింపచేసే శక్తిని, ఉత్సాహమును కలుగు చేయము. దేవా ఈరోజు మన మనసులో ఉన్న వ్యక్తిగత ప్రార్థనలు కూడా దేవునికి సమర్పించి భక్తి విశ్వాసములతో ఈ పరిశుద్ధ పూజా బలిలో మనం ప్రార్థించుకుందాం. ఎంజిఆర్ ఇన్ఫెంట్ జీసస్ ఇస్ షైనింగ్ దేవుని యొక్క ఆశీస్సులోనికి, దేవుని యొక్క ఆశీర్వాదములోనికి సమర్పించుకుందాం. ఈ యొక్క పుణ్యక్షేత్రం ద్వారా టెలిస్కాస్ట్ చేపడుతున్నటువంటి పరిచర్యల ద్వారా అనేక మంది దూర ప్రాంతంలో ఉండి కూడా ఈ పరిచర్యలో పాల్గొనేవాళ్ళు దేవుని యొక్క అద్భుతకరమైన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థించుకుందాం. దానికి సహకరిస్తున్నటువంటి దివ్యవాణి టీవీని, క్యాథలిక్ హబ్ టీవీని కూడా దేవునికి సమర్పించి ఈ పరిచర్యలను ఇంకనూ దేవుడు ఆశీర్వదించాలని, ఈ విచారణను దేవుడు ఇంకనూ అద్భుతకరమైన అభిషేకముతో నింపాలని, విచారణ నడిపిస్తున్నటువంటి చిన్నపరెడ్డి ఫాదర్ గారిని, లూకాస్ ఫాదర్ గారిని, విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా అద్భుతకరమైన విశ్వాస వరముతో దేవుడు అభిషేకించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. విశ్వాసముతో ప్రేమతో ఈ పరిశుద్ధ పూజలోనికి మనం ప్రవేశిస్తున్నాం. పిదా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, యోగ్యమైన విధముగా ఈ పరిశుద్ధ పూజా బలి అర్పించుట దానిలో మనల్ని అడ్డుపరచే ప్రతి ఒక్క పాప శోధనలను తెలిసి తెలియక మనం చేస్తున్నటువంటి పాపములన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో మన్నింపు అడుగుతూ ఉంటాం. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, తన పాపములను కప్పిపెట్టుకునేవాడు బాగుపడడు,
వాట్ని దేవుని సన్నిధిలో పరిత్యజించువాడు దేవుని దయను పొందును. దేవుని యొక్క పాదాల చెంద మా పాప జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని జీవిస్తున్నప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాప కీళ్ల నుండి కూడా దేవా మాకు ఆత్మ బలముతో ఆ పాప వ్యసనములను కీడులను ఎదిరించుటకుదైనటువంటి శక్తిని అభిషేకమును దయచేయమని ప్రార్థన చేసి పశ్చాత్తాప పూరితమైన హృదయముతో ఇక పశ్చాత్తాప గీతము అందరం కలిసి పాడుకొని దేవుని యొక్క దయాభిక్షను మనం కోరుకుందాం. అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో మనసును నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు దేవునికి మహిమా, ఇహలోకవాసులకు ఇహలోకవాసులకు శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు దేవునికి మహిమా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహపరముల రెండింటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెందకు వచ్చిన మమ్మలను కనిగరించి మా ప్రార్థనలను ఆలకింపము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొన్నట్లును, నిజమైన శాంతి సమాధానములు విల్లివెరియనట్లును అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనము వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనము వరకు. ప్రభువు పూర్వము నెబూలోను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్ధానునకు ఆవలి తీరము వరకును అన్యజాతి వారు వసించు
గలిలియా రాష్ట్రము వరకును గల ప్రదేశము కీర్తి బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జనులకు మహా ఆనందమును వసగితివి. వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా, కొల్లసొమ్ము పంచుకొను వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము 1 కొరింథీయులు 10:13 వారిలో కొందరు వలె మనము సనుగుకొనరాదు. వారిలో కొందరు సనగని వినాశకర్తయై నాశనము చేయబడిరి. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివర రోజులలో జీవించుచున్న మనము హెచ్చరిక ఉండుటకే ఇవి అన్నీ వ్రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడితినని భావించి వ్యక్తి పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండవలయను. మానవులకు సాధారణముగా కానీ ఏ శోధనయు మీకు కలుగలేదు. ఏలయనా దేవుడు నమ్మదగినవాడు. మీకు నిగ్రహ శక్తిని మించి మీకు శోధింపనియ్యడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు బయటపడు మార్గము మీకు ఆయన చూపును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధుర సంగీతము నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుంచి 18 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుంచి 18 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వారికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు,
పాములను ఎత్తుపట్టుకొందరు. ప్రాణ అపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ అస్సమును ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి నెలలో చివరి రోజుల్లో మనం ఉండినప్పటికీ కూడా ఈ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొని ప్రార్థించే మిమ్మల్నందరినీ దేవుడు తన వాక్యములో వాగ్దానం ఇచ్చినట్లుగా నూతన సంవత్సరమును బట్టి బైబిల్ చదివి ధ్యానిస్తుండగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం, దేవుడు నూతన సంవత్సరాన్ని సమృద్ధి అనే కిరీటముతో అలంకరించువాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం మీలందరినీ యొక్క పరిశుద్ధ పూజలో పాల్గొని ప్రార్థించే మీలందరినీ దేవుడు సమృద్ధి అనే కిరీటంతో దేవుడు ఈ నూతన సంవత్సరం అలంకరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఇంట్లో మీ జీవితంలో కూడా అన్ని రకాలైనటువంటి సమృద్ధిని దర్శించే భాగ్యం ఈ నూతన సంవత్సరం దేవుడు మీ అందరికీ కూడా ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు దివ్య వాక్కు పండుగ రోజు దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానించుటకు మన ఫాదర్ గారు మా కోసం దేవుడిచ్చినటువంటి ప్రేరేపణని బట్టి ధ్యానించాలని కోరుతున్నటువంటి ఒక ధ్యానాంశము, మీ విశ్వాసాన్ని పంచండి శిష్యులను చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి రోజు సాయంత్రం ఈ యొక్క విషయాన్ని గురించి కలిసి ధ్యానించి ఉన్నాం. ఈ రెండవ రోజు కూడా ఈ యొక్క అంశం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుటకు సిద్ధపడతాం. ధ్యానించే ముందు మనందరం కలిసి ఉత్సాహముతో మన మనసుని హృదయాన్ని ఏకాగ్రము చేసి మనందరినీ ఈ యొక్క మంచి అవకాశంలోనికి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు అర్పించుకొని ఆ దేవుని స్తుతించి ఆరాధించి ఒక గీతం కలిసి పాడి మన మనసుని హృదయాన్ని మనం ఏకాగ్రం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సాధ్యమేలందరూ గుడి చేయి పైకెత్తండి. దేవుని సన్నిధిలో దేవుడు మనకు చేసిన మేలులు, గతములో దేవుడు చేసిన అన్ని మేలులకు కూడా జ్ఞాపకం చేసి దేవా వందనములు యేసయ్యా. దావీదు దేవుని సన్నిధిలో చేరినప్పుడు చెప్పిన ఒక మాట, దేవా నీవు నా చేసిన, నీవు నా జీవితంలో చేసిన మేలులకు నేను ఏ విధముగా రుణం తీర్చగలను? దేవా నీకే స్తుతి, నీకై జీవించుకుంటాం, నిన్నే సేవించుకుంటాం, నీతోనే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎల్లప్పుడు నీ బిడ్డగానే నీ వాక్యము నాకు ప్రసాదించే ఆ వెలుగులోనే నా జీవిత ప్రయాణాన్ని నేను కొనసాగించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థించిన దావీదు వలె ఈ సమయం మనందరం కూడా గుడి చేయి పైకెత్తి కన్నులు మూస్తూ దేవుణ్ణి మన హృదయంలో మన మనసులో చాలా దగ్గరగా దేవుడున్నారని తెలుసుకుని ఆ దేవుణ్ణి మనసార ఆరాధించి ఈ విధముగా ప్రార్థించి పాడుకుందాం. ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా. యేసు రాజా నిన్నే ఆరాధించేదా. ఆరాధించిన యేసు రాజా నిన్నే ఆరాధించేదా. సేవించేద యేసు జీవించేద యేసు రాజా
జీవించేదా జీవించేదా మహిమలు చేరే వరకు ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చేరే వరకు చప్పట్లు కొట్టి పాడదాం అందరు కలిసి చప్పట్లు కొట్టి అందరు కూడా ఉత్సాహముతో దేవుని ఆరాధించుకొని దేవా నీవు నాకు చేసిన మేలులకు నేను ఏ విధముగా దేవా నీకు రుణం తీర్చగలను హృదయము నుండి హృదయాంతరంగము నుండి దేవునకు దేవునికి కృతజ్ఞతలు అర్పించుకొని చప్పట్లు కొట్టి సంతోషముతో ఉల్లాసముతో దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని స్తుతించుకుందాం ఆరాధించుకుందాం గట్టిగా చప్పట్లు కొట్టి కలిసి పాడి దేవుని నామమును మహిమపరచుకుందాం ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చేరే వరకు యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యేసువా వందనం యేసువా వందనం యేసువా ఆరాధన యేసువా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ మధ్యలో మనం ధ్యానించే ధ్యానాంశం పూజ ప్రారంభములో మీకు తెలియజేసినట్లుగా మీ విశ్వాసాన్ని పంచండి శిష్యులను చేయండి షేర్ యువర్ ఫెయిత్ అండ్ మేక్ డిసైపుల్స్ ఫర్ జీసస్ మన చేతిలో గురువు ఇదిగో క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము అని చెప్పి ఆ గురువు ప్రార్థన చేసి మన చేతిలో పెట్టినటువంటి ఆ విశ్వాస దీపం పట్టుకుని విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించి ఉన్నాం ప్రైస్తలో ప్రైస్తలో హల్లెలూయా నిన్నటి రోజు చెప్పిన దానికి కంటిన్యూయేషన్గా ఈ పూజ మధ్యలో కూడా కొన్ని విషయాలు తెలియచేయాలని పవిత్రాత్మ దేవుని ద్వారా నేను ప్రేరేపింపబడుతున్నాను ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా సో కష్టములను సహించి కష్టములను భరించి కూడా ఈ విశ్వాస దీపాన్ని ఇతరుల యొద్దకు అన్యుల యొద్దకు మీరు తీసుకొని వెళ్ళండి అని అయితే మందిరిలో మీలో చాలా మందిలో ఉన్నటువంటి ఒక అలవాటు అని చెప్పవచ్చు మీలో చాలా మంది పుణ్యక్షేత్రాలు దర్శించే అలవాటు ఉన్న వాళ్ళు మీలో చాలా మంది ఉండవచ్చు మధ్య మధ్యలో వేళాంగణి వెళ్ళే వాళ్ళు ఉంటారు అదేవిధముగా కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు పుణ్యస్థలాలు దర్శించే అలవాటున్న వాళ్ళు వీళ్ళు చాలామంది ఉండవచ్చు ప్రైస్తలో ప్రైస్తలో ప్రత్యేకంగా తపస్కాలాల్లో తపస్కాలంలో లెండ్ సీజన్లో ఎక్కువ మంది అటువంటి పాదయాత్రలు చేస్తూ ఉంటారు ప్రైస్తలో ప్రైస్తలో హల్లెలూయా హల్లెలూయా వేళాంగణికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది వేళాంగణికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వేళాంగణి ఒక్కసారి అయినా వేళాంగణి వెళ్ళేవాళ్ళు ప్రైస్తలో ఎప్పుడైనా ఒకసారి అటు వెళ్ళడం మంచిదే అయితే పుణ్యక్షేత్రాలు దర్శించడం అక్కడ వెళ్ళి ప్రార్థన చేయటం అదంతా మన విశ్వాసాన్ని బలపరుస్తున్నటువంటి ఒక విషయమని మనం గమనించాలి అయితే ఈరోజు ఫాదర్ గారి నాతో మీ విశ్వాసాన్ని పంచండి శిష్యులను చేయండి అని ఫాదర్ గారు ఈ యొక్క విషయం గురించి మీరు ప్రసంగం చెప్పండి అని చెప్పినప్పుడు మరి ఈ యొక్క విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి ఒక కార్యము నేను మీకుతో చెప్తున్నాను
అదేంటంటే మీ అందరితో కూడా మీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి మీరు దర్శించాలని, మీరు దర్శించవలసినటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని నేను పరిచయం చేస్తున్నాను. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీలైతే ఎప్పుడైనా ఒకసారి అక్కడ వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ స్థలం ఏదంటే తమిళనాడులో, తమిళనాడు స్టేట్లో నాగర్కోవిల్ అనే ఒక స్థలం ఉన్నది. నాగర్కోవిల్ అనే స్థలం మీరు విని ఉంటారు. నాగర్కోవిల్ అని ఒక ఊరు, ఒక స్థలం ఉండేది. ఈ నాగర్కోవిల్ అనేటువంటి స్థలంలో మీరు వెళ్తే అది అక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది, ఒక పుణ్యస్థలం ఉంటుంది. ఆ పుణ్యస్థలం ఎవరి పేరు మీద ఉన్నటువంటి పుణ్యస్థలం అది? ఆ పుణ్యస్థలం మీద ఉన్నటువంటి ఆ పునీతుడు ఎవరంటే దైవ సహాయం పిల్ల. పేరేమిటి? దైవ సహాయం పిల్ల. ఆయన పేరు దైవ సహాయం పిల్ల. అంటే చాలామందికి తెలియలేనటువంటి ఒక పునీతుడు అనమాట. ప్రైజ్ ద లార్డ్. మనకు పెద్ద పెద్ద పునీతులను, చాలామంది పునీతులను తెలుసు, కానీ ఈ దైవ సహాయం పిల్ల అనేటువంటి ఈ వ్యక్తిని ఎక్కువ మందికి అంత పరిచయం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా ఆ పునీత పట్టం పొందినటువంటి ఒక పునీతుడు, 18వ శతాబ్దంలో జీవించినటువంటి పునీత దైవ సహాయం పిల్ల. 2020లో పరిశుద్ధ పోపు గారు, పోపు ఫ్రాన్సిస్ పోపు గారు ఆ పునీతుని, ఆ వ్యక్తిని ఆ పునీతుడుగా ఎంపిక చేసి ఉన్నాడు 2020లో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మీ విశ్వాసమును పంచండి, శిష్యులను చేయండి అనే ఒక వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా దేవుడు నా మనసులోనికి ప్రేరేపించినటువంటి ఒక పునీతుడు దైవ సహాయం పిల్ల. నేను ఎక్కడ కూడా, ఎక్కడికి ప్రసంగానికి వెళ్ళినప్పుడు కూడా దైవ సహాయం పిల్ల గురించి నేను చెప్పలేదు. ప్రైస్ ద లార్డ్. ఎక్కువ ఆ పునీతుని గురించి కూడా నేను కూడా ఎక్కువగా నేను చదవలేదు, ఎక్కువగా కూడా చదివి తెలుసుకోవాలని నేను ఎక్కువ శ్రమ ప్రయత్నం చేయలేదు కూడా. కానీ ఇక్కడ ఈ యొక్క వాక్యం బేస్ చేసుకొని ధ్యానించినప్పుడు దేవుడు బలముగా నన్ను ప్రేరేపించినటువంటి ఒక కార్యం, ఈ యొక్క పునీతుని గురించి వాళ్ళకు తెలియజేయండి. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన ధ్యానాంశం మీరు చెప్పగా ఈ పునీతను రెఫరెన్స్ చేయండి అని పవిత్రాత్మ దేవుడు ఇచ్చిన ఒక ప్రేరేపణను బట్టి ఒక రెఫరెన్స్గా ఈ యొక్క పునీతుని గురించి నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18వ శతాబ్దంలో తమిళనాడులో ఒక హైందవ కుటుంబానికి పుట్టిలో జన్మించినటువంటి ఒక వ్యక్తి దైవ సహాయం పిల్ల. ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టాడు 18వ శతాబ్దంలో. ఆ హిందూ ఆ ఫ్యామిలీలో పుట్టి మరి ఆ విధముగా ఒక జీవితం జీవిస్తున్నప్పుడు అటువంటి విశ్వాసాలతో, ఆచారాలతో, సంప్రదాయాలతో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన చుట్టుపక్కన ఉన్నటువంటి గుడిలో ఆ రోజుల్లో మిషనరీ ఫాదర్స్, ఆ రోజుల్లో ఆ మిషనరీ ఫాదర్స్, వైట్ ఫాదర్స్ విదేశాల నుండి వచ్చి పరిచర్యలు చేసి దేవుని వాక్యాలను బోధిస్తున్నప్పుడు ఈ దైవ సహాయం పిల్ల అప్పుడప్పుడు వెళ్ళి ఈ వాక్యాన్ని విని ఆ వాక్యములో యేసుప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు గుడికి వెళ్ళటం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. దగ్గర దగ్గరగా గుడికి వెళ్ళటం, మరి ఈ దేవుణ్ణి ఎంతగా ఎక్కువగా తెలుసుకుంటున్నారో అంతగా ఈ దేవుని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ, ఈ దేవుని పట్ల ప్రత్యేకమైన ఒక ఆకర్షణలో పడిపోయాడు. అయితే చివరిగా ఏంటంటే ఆయన తెలుసుకుంటున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడంటే, ఆయన నేను జీవిస్తుంటే నిజమైన దేవుడు, ఈ లోకంలో ఒకే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యేసు ప్రభు అని ఆ రోజుల్లో ఆయన వినేటువంటి ప్రసంగాల ద్వారా, ఆయన పాల్గొనేటువంటి ప్రార్థన పరిచర్యల ద్వారా ఆయనకు ఆ విశ్వాస వరముతో దేవుడు అతనిని అభిషేకం చేశాడు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాస వరముతో అభిషేకం చేయబడినటువంటి దైవ సహాయం పిల్ల అనేటువంటి పునీతుడు నిర్ణయించుకున్నాడు, ఇక నుండి నేను వేరే మతాన్ని, ఏ విశ్వాసాన్ని, ఏ సిద్ధాంతాలు వెలగ నేను వెళ్ళను, నాకు దేవుడు, బైబిల్, ప్రార్థన తప్ప ఇంక నాకు ఏం జీవితం లేదు, నాకు మరణించడం క్రీస్తు అని చెప్పినటువంటి పౌలు వలె బలమైన ఒక పట్టుదలతో కూడిన ఒక విశ్వాస జీవితం ప్రారంభించుకున్నాడు దైవ సహాయ పిల్ల. ఈ విధమైన ఒక జీవితం ప్రారంభించుకునేటప్పుడు అప్పటి వరకు ఆ ఇంట్లో, ఆ ఊర్లో జరుగుతున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు అదేమి పాటించకుండా నూతనమైన ఒక దేవుణ్ణి నమ్ముకొని, ఆ దేవుణ్ణి విశ్వసించి, ఆ దేవుణ్ణి గురించి ఇంకా బంధువులకు కూడా చెప్పి అందరినీ కూడా ఆయన దేవుని సన్నిధిలోనికి, యేసుప్రభు దగ్గరికి ఆహ్వానించడం చూసి ఆయన కుటుంబానికి చెందిన వాళ్ళే,
ఆయన ఊరికి చెందిన వాళ్ళే. ఆ రోజుల్లో వాళ్ళు పెద్దలందరూ కలిసి ఈ వ్యక్తి మీద చాలా నేరాలు మోపి, ఆయన చేయలేనటువంటి కొన్ని నేరాలు ఆయన మీద మోపి, అబద్ధాలు చెప్పి ఈ వ్యక్తిని ఏ విధమైన కూడా చంపాలని, ఈ వ్యక్తి మా ఊరికి మా మతానికి మా కుటుంబానికి కూడా ఒక త్రట్టుగా ఉన్నారని చెప్పి ఆ వ్యక్తిని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో పలు రీతిలో అతని మీదలు దాడులు, అతని మీద చాలా భయంకరమైనటువంటి హింసలు అవమానాలు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన యేసు ప్రభు కోసం తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి మనం ఊహించలేనంత దారుణమైనటువంటి బాధలు, హింసలు, దాడులు కూడా ఎదుర్కొనేటువంటి వ్యక్తి దైవ సహాయం పిల్ల. కానీ ఆయన విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత దేవుడు ఆ విశ్వాస దీపము అతని ఆత్మలో వెలిగించి పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా ఆ విశ్వాస దీపాన్ని ఆ మూత పెట్టుకుని దాన్ని ఉంచుకొని ఎవరికి ఇవ్వకుండా ఉండట్లేదు. ఆయన చూసే వాళ్ళందరితో కూడా, ఊరి వాళ్ళందరితో కూడా ఎప్పుడు కూడా యేసుప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. అందరిని కూడా దేవాలయంలోనికి ఆహ్వానిస్తున్నారు, అందరిని కూడా బైబిల్ చదవటానికి బైబిల్లోనికి ఆకర్షిస్తున్నారు. అది చూసి చాలామంది అసూయతో ఈ వ్యక్తిని పూర్తిగా నాశనం చేయాలని ఉద్దేశంతో భయంకరమైనటువంటి హింసలకు గురి చేసి ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో పడినటువంటి కష్టాలు ఆయన జీవితంలో మనం చదివి చూస్తుంటగా భయంకరంగా అనిపిస్తుండేది. కఠినమైనటువంటి కఠోరమైనటువంటి పరిస్థితులు, వేదనలకు వాళ్ళు అతనిని గురి చేశాడు. అందులో కొన్ని కార్యాలు నేను మీతో చెప్పాలంటే, ఒకటి ఏంటంటే ఆయన్ను ప్రతిరోజు కూడా 80 times 80 సార్లు అతన్ని ఒక విప్పుతో కొట్టేవాళ్ళమంట. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రోజు రోజున 80 సార్లు 80 times హీ వాజ్ స్ట్రిప్డ్. భయంకరమైనటువంటి విధముగా అతనిని కొట్టడం, అది ఒక రోజు కాదు, రోజు రోజున 80 సార్లు. ఆ యేసు ప్రభుని నమ్మి ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి గురించి ఇతరులతో చెప్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు ఆయన పెద్దలు, ఆయన బంధువులు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 80 సార్లు ఆయన కొట్టడం, అది ఒక అలవాటుగా మారింది. మనకి తెలుసు 80 సార్లు ఒక వ్యక్తిని విప్పుతో కొట్టితే ఏమవుతుంటుంది, ఆ వ్యక్తి మీద కొన్ని గాయాలు పడుతుంటాయి, గాయపడుతుంటాడు. అయితే రోజంతా కూడా ఈ వ్యక్తి భయంకరమైనటువంటి ఆ రక్తం కారణ పరిస్థితిలో శరీరం అంతా కూడా రక్తం కారుతూ ఉన్నాయి. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ వ్యక్తి ఇంత దారుణమైన విధముగా వేదనలు, కష్టాలు అనుభవిస్తే ఒకవేళ దేవుణ్ణి వదిలేస్తారేమో అనే ఉద్దేశంతో ఆయనతో యేసు ప్రభు దేవుడు కాదని చెప్పించుకోవడానికి వాళ్ళు భయంకరమైన హింసలు పెట్టారంట. 80 సార్లు అతని మీద కొట్టడం ప్రారంభించుకున్నారు. 80 సార్లు కొట్టి శరీరం అంతా కూడా గాయపడి, శరీరం అంతా కూడా రక్తం కారణ పరిస్థితుల్లో వాళ్ళు చేసే పని ఏంటంటే ఇతన్ని ఒక ఎద్దుల మీద కూర్చోపెట్టి ఆ ఊరిలో నడిపించడం ప్రారంభించుకుంటారు. ఒక ఎద్దుల మీద కూర్చోపెట్టి ఆయన్ను ఆ భయంకరమైన ఎండలో, మనం ఊహించవచ్చు, శరీరం అంతా కూడా గాయపడిన పరిస్థితులు ఉన్నప్పుడు, రక్తం కారుతున్నటువంటి సమయంలో ఎండలో ఒక వ్యక్తి నడిస్తే ఎంత తీవ్రమైనటువంటి వేదన అని మనం ఊహించవచ్చు. ఈ వ్యక్తిని వాళ్ళు చేసేదే ఒక ఎద్దుల మీద కూర్చోపెట్టి ఆ ఊరిలో నడిపించి, ఎవరైనా ఇటువంటి విశ్వాసాలు, ఎవరైనా ఈ విధమైనటువంటి మాటలు ఈ ఊరిలో కానీ ఈ ప్రాంతంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా ఈ విధముగా చేస్తారని అందరికీ ఒక హెచ్చరిక ఇచ్చే విధముగా అతన్ని ఒక ఎద్దుల మీద కూర్చోపెట్టి రక్తం కారుతున్నటువంటి పరిస్థితుల్లో ఊరేగింపు చేసేవాళ్ళంట. అంతేకాదు ఆ ఊరేగింపు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మిరియాలు పొడి ఆయన ముక్కులో, ఆయన కన్నుల్లో ఒక గాయపడిన శరీరం అంతా కూడా మిరియాలు పెట్టి ఆ భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఆ హింసలకు గురి చేసేవాళ్ళంట. అంతేకాదు ఇదంతా భయంకరమైనటువంటి హింసలు పొందిన తర్వాత అతన్ని భయంకరమైనటువంటి ఈ యొక్క కొలుసుతో కట్టి చేతులు, కాళ్ళు, మీరు అతని ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఆ ఫోటోలో కూడా 2 చేతులు కూడా బంధింపబడి, కాళ్ళు మెడ మీద కూడా భయంకరమైనటువంటి బరువుతో కూడినటువంటి ఆ సంగళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఫోటోతో కలిసి మనం చూడవచ్చు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఆయన రోజు రోజున ఆయన జీవితం ఎట్లా అంటే, శరీరం మెడ మీద చేతుల మీద, కాళ్ళు మీద భయంకరమైన కఠినమైన కొలుసుతో కట్టబడిన పరిస్థితి,
శరీరమంతా రక్తం కారుతున్నటువంటి పరిస్థితి, ఒక్కొక్క భయంకరమైనటువంటి మనం బయట చెప్పుకోలేనటువంటి విధముగా ఎగనాలు అవమానాలు అనుభవించి కష్టాలు సహించి దేవుని కోసం అంత హీనమైనటువంటి మానవ కులం ఊహించలేనటువంటి కష్టాలను ఎదుర్కొని చనిపోయినటువంటి ఒక వ్యక్తి దైవ సహాయం పిల్ల. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యవ్వన ప్రాయంలోనే చనిపోయాడు, 39 వయసున్నప్పుడే అతడు చనిపోయాడు దేవుని కోసం. అందుకే మన భారతదేశంలో ద ఫస్ట్ లే మార్టర్ అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. మన భారతదేశంలో దగ్గర రోజుల్లో చనిపోయిన దానిలో ఒక వేద సాక్షిగా ఈ రోజుల్లో దైవ సహాయం పిల్లను అందరూ కూడా మనం గౌరవిస్తున్నాము. ఆయన మధ్యవర్తిత్వాన్ని కోరి ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తున్నాము కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కలిసి విశ్వాస సంభ్రమము చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిలాపితైన సర్వేశ్వరుని సృష్టించినాను, అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను, పోన్స్ప్లాదికారుమునగులోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను, పరలోకమునకి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకోవచ్చును. పవిత్రాత్మను సృష్టించినాను, పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించినాను, పాపముల మన్నెపును సృష్టించినాను, శరీరం యొక్క అవతారం సృష్టించినాను, నిత్య జీవమును సృష్టించినాను. ఆమేన్. చేతులు జోడించుదా, కళ్ళు మూసి విశ్వాసుల ప్రార్థన సమయం. తల్లి శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి పోపు గారిని, పోపు ఫ్రాన్సిస్ గారిని దేవుని కరుణా కటాక్షంలోనికి మనం సమర్పించుకుందాం. ఎన్నెన్నో సవాళ్ళు, ఆల్ ది గ్రేట్ ఛాలెంజెస్ ద చర్చ్ ఈజ్ ఫేసింగ్ టుడే. దేవా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఎన్నెన్నో సవాళ్ళు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో హింసలు, అవమానాలు, కష్టాలు ఎదుర్కొనేటువంటి ప్రజలను నడిపించుటకు మీచే ఎన్నుకోబడినటువంటి నీ సేవకుడిని బలపరచుము దేవా. శ్రీ సభలో ఉన్నటువంటి కార్డినల్స్ అందరినీ దీవించము దైవా. శ్రీ సభలో ఉన్నటువంటి నీ సేవ చేస్తున్నటువంటి అందరినీ ఈరోజు ఈ యొక్క దివ్య వాక్కు రోజున ప్రభువ అధికమైన నీ వాక్య అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకులందరూ దేవా ఈ సువార్త దీపమును చేతిలో పట్టుకొని చీకట్లో బ్రతికే ప్రజలందరి జీవితంలోనికి కూడా నిరీక్షణ దీపమును, విశ్వాస దీపమును, ప్రేమ దీపమును వెలిగించుటకు తగినటువంటి జ్ఞానం అందరికీ దయచేయాలని, వాళ్ళు పరిచర్యలు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా నీ పవిత్రమైన రెక్కల క్రింద భద్రపరచుకోవాలని ఓ ప్రభువ మీ చేయి ప్రార్థన ఆలకించండి. హృదయంగా ఈ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొనేటువంటి మీరందరినీ ప్రభు పాదాల చేత సమర్పిస్తున్నాం. ఈ విచారణను దేవునికి సమర్పిస్తున్నాం. ఎంజేయాల ఇన్ఫెంట్ జీసస్ షైన్, ఈ అద్భుతకరమైన దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి ప్రాంగణములో ఉండుటకు దేవా మీరు అనుమతించిన సమయమును బట్టి నీకు కృతజ్ఞతలు వందనములు అర్పిస్తున్నాం. ఈ ప్రాంగణాన్ని, ఈ యొక్క స్థలాన్ని నడిపించుటకు ప్రభువ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపరెడ్డి ఫాదర్ గారిని, లూకోస్ ఫాదర్ గారిని, దేవిదమ్మగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబంపై విశ్వాసవరం అధికముగా అభిషేకించుము తండ్రి. అన్ని రకములైన ఆపదల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, అన్ని రకములైనటువంటి ఇబ్బందుల నుండి అందరినీ కూడా ప్రభు కాచి కాపాడి నీ పవిత్రమైన వాక్యపు వెలుగులో నడిపించమని, వాక్య అభిషేకముతో ఈరోజు ప్రత్యేకంగా నింపమని ఓ ప్రభు మీ చే ప్రార్థన ఆలకించండి. హృదయంగా యవ్వనస్తులందరినీ కూడా దేవునికి సమర్పించుకుందాం. దేవా విలువైనటువంటి యవ్వన కాలం నీకోసం నిలుచుకునే కృపను, జ్ఞానమును దయచేయము దేవా. యెహోషువ నీకోసం నిలిచినట్లు, దావీదు నీకోసం నిలిచినట్లు, ఇర్మయ నీకోసం నిలిచినట్లు, ఈ యొక్క పరిశుద్ధ పూజలో పాల్గొనేటువంటి ప్రతి యవనస్తుడు కూడా నీకోసం నిలిచినట్లు, ఆ చేతిలో ఏమాత్రం మొగమాట లేకుండా విశ్వాస దీపాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యేకంగా ఎంజీఆర్ల ఈ షైన్లో, ఈ విచారణలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా వాళ్ళు విలువైన యవ్వన కాలము విశ్వాసం పంచుటకై, దేవునిలో అభివృద్ధిని పొందుటకై ఆ విధమైన జీవితం జీవించే జ్ఞానం యవనస్తులందరికీ దయచేయాలని, వాళ్లకు చదువుకు తగినటువంటి విధముగా మంచి ఉద్యోగాలు దయచేయాలని, మంచి బంగారు భవిష్యత్తుతో
ప్రతి యవనస్తుడు ఆశీర్వదింపబడాలని ఓ ప్రభువా మేం చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చే ప్రార్థన ఆలకించండి. రెండు చేతులు చిన్నగా తెరచి ఉంచి ప్రభు సన్నిధిలో కండలు మోసి రెండు చేతులు తెరచి ఉంచి యప్ప ద్రాక్ష రసములతో కలిసి మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా దేవునికి సమర్పించు. సంతాన భాగ్యం కోసం ప్రార్థిస్తున్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే సమర్పించు. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ప్రార్థించు. అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు ప్రార్థించు. కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు ప్రార్థించు. ఉద్యోగం కోసం ప్రార్థించేవాళ్ళు ప్రార్థించు. మీ మనసులో ఉన్న మనవి అన్నిటినీ కూడా దేవునికి సమర్పించు. నువ్వు వేడుకుందువేనే, నువ్వు ప్రార్థించుకుంటువేనే, నువ్వు అడిగే ప్రతి విషయం మీద నీకు జవాబును ప్రత్యుత్తరమని నేను ఇచ్చును. వాగ్దానం చేసిన వాడు వాగ్దాన్ని నెరవేర్చువాడని నమ్ముకొని నీ ప్రార్థనలు దేవుని పాదాల చేత సమర్పించి అందరం కలిసి చిన్నగా దేవుని స్తుతించి ప్రార్థించుకుందాం. మా ప్రార్థనలంతా కూడా దేవుని పాదాల చేత సమర్పించి సాధ్యమైనందరం కలిసి చిన్నగా దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామం అనేది అది ఒక బలమైన దుర్గము. ఆ దుర్గములోనికి మన ప్రార్థనలను కుటుంబాలను జీవితములను సమర్పించుకొని ఈ విధముగా మనం కలిసి ప్రార్థించుకుందాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. రెండు చేతులు పూర్తిగా బలిపీఠంపై సమర్పించు. నీ ప్రార్థనలు, నీ కుటుంబం, నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈ బలిపీఠంపై సమర్పించి యేసయ్య నామం పిలిచి గట్టిగా ఒకసారి పిలిచి ప్రార్థన చేసి కలిసి ప్రార్థించుకుందాం. పాడుదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మరొకసారి సహోదరి సహోదరులారా, నేడును మీరు అర్పించిన బలి సర్వశక్తి కలిపిదైన సర్వేశ్వరునికి అంగీకారం అంగనటల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడల్లను మా రక్షణ కార్యము తిరిగి నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నేర్చుకుంటాను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మరక్షణ దాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించేటవి మమ్ము విమోచించుటకాయి నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను, నిశ్చితమును నెరవేర్చుచు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు, అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను, ఇట్లా అతడు మరణపు సంకెళ్ళను త్రుంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీదులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిఖో పవిత్రుడవు, సర్వ పవిత్రత గుట్టాయవి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింబబడున్న శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రుడిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకమించుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల్ అంతోని మా కార్డినల్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకునము. వారిని మీ ప్రకాశంలోనికి చేర్చుకునము. మందరిపై దయచూపి దేవుని కన్య తలియగ మరియమ్మతోనూ పునీత అపొస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక రక్షకుడిచ్చిన పరమదేశం అనుసరించి ప్రార్థింపసాల్సిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువాని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందరమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గరిపిన లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొరపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొరపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎలినవారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్ర వారిని కాను. మీరు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. ఈ వారంలోని పండుగలు మంగళవారం రోజు పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ వారి పండుగ, బుధవారం రోజు పునీత పౌలు మనసు మార్పు పొందిన పండుగ, శుక్రవారం రోజు పునీతులు తిమోతి టైటస్ వారి పండుగ, శనివారం రోజు పునీతులు థామస్ అక్వినాస్ వారి పండుగ. మన విచారణందు ఉండు ప్రతి ఒక్కరూ పండుగకు ముందుగా
పండగ చందా అదే విధంగా గుడి చందా కట్టాలని మనవి చేస్తున్నాము. కనీసం ఊరు పండగకు ముందైనా మీరు దీన్ని కట్టి ఆ విధముగా మన విచారణలో పండగ ఖర్చులకు మీరు విచారణకు మీరు ఆదుకోవాలని మనవి చేస్తున్నాము. మన యొక్క విచారణ పండగ మీకు కరపత్రాలు ఇంతకు ముందే గత వారం నుండి పంచుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరము రెండవ ఆదివారం ఉంటుంది, ఈ సంవత్సరము 12వ తారీఖున ఉంటుంది. మరి 2వ తారీఖు నుండి మనము జెండా ప్రతిష్ట చేసుకొని అటు తర్వాత నవీన దీపబలి పూజలు సమర్పిస్తూ ఉన్నాము. చివరిగా మరి పండగ పూజలు 12వ తారీఖున 4 గంటల నుండి ఉంటాయి. 4, 5, 6, 7, 8, 9, 11:30, 11:30 ఈ విధముగా పూజలు జరుగుతాయి. పూర్తి వివరాలకు గుడి బయట మనము కరపత్రాలు ఉంచి ఉన్నాము. రెవరెండ్ ఫాదర్ యొక్క ఆ స్వరం, ముఖ్యంగా వారు పాడేది చూస్తే మనకి దద్దరిల్లేటట్టుగా ఉంటుంది. వారి యొక్క ప్రసంగాలు కూడా మంచిగా ఉంటాయి. ఏ 9 ఆదివారాల ప్రోగ్రాం అయినా వారు నాకు నచ్చుతారు కాబట్టి, వారి యొక్క వాక్యం ఇంకా బాగుంటుంది కాబట్టి వారిని ఆహ్వానించడం ఇది 3వసారి కాబట్టి వారికి మనం కృతజ్ఞత తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రత్యేకంగా ఈ 2 రోజులు ఈ యొక్క పరిచర్య కోసం నిన్ను ఆహ్వానించిన చిన్నపరెడ్డి ఫాదర్ గారిని ప్రత్యేకంగా కృతజ్ఞతగా, ఫాదర్ గారి జీవితాన్ని పరిచర్యలన్నింటినీ దేవునికి సమర్పిస్తున్నాం. మరొకసారి చేతులు జోడించి ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా, పుణ్యక్షేత్రాన్ని నడిపిస్తున్నటువంటి చిన్నపరెడ్డి ఫాదర్ గారిని, లూకోస్ ఫాదర్ గారిని, ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కూడా, ప్రత్యేకంగా ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు తన అద్భుతకరమైన రెక్కల క్రింద భద్రపరుచుకొని మానసిక, శారీరక, ఆధ్యాత్మికమైన మేలులతో బాలయేసు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గారోహముతో పోషించిన వారు ఏక మనస్సు, ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్ ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. మీ జీవితముల ద్వారా ప్రభువుని మహిమ పరపము. సర్వేశ్వరునికి వందనములు.